ముందుకైతే మా ఆయనను చూసేయండి తర్వాత మ్యాటర్ అయితే చెప్తాను ఇంకా వీడియోలోకి వచ్చేలోపు లోపు మా ఆయనకి ఇంకా ఫేస్ అలా వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి అత్తమ్మ ఇక్కడ అరును మా లడ్డు నేను మా చిన్నోడు అందరం అయితే ఉన్నామన్నమాట ఈరోజు విషయం ఏంటో చెప్పకుండా అంతే ఏదో చెప్పేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి మా ఊర్లో జాతర ఉందని చెప్పాను కదా ఇంకా అదైతే స్టార్ట్ అయిపోయింది రథసప్తమి రోజేమో తేరు జరిగిపోయింది అనమాట నేను నైట్ ట్వెల్వ్కి ఏమో అంట రథం అంటే రథం ఊరేగింపుగా వస్తుంది కదా ఇంకా నేనైతే ఎంత గట్టిగా కోరుకున్నానో రథంపీటను ఖచ్చితంగా చూడాలి వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఇంకా జపం చేసినట్టు చేస్తూనే ఉన్నా కానీ ఏది గట్టిగా అనుకుంటే అది అస్సలు కాదు అనేది నా విషయంలో అయితే మరోసారి నిజమైంది అనమాట మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదులే అండి ఇంకా అలా ఉంటుంది అనమాట మ్యాటరు ఇంకా ఆ రోజైతే నేను వీడియో తీద్దామని ఈ రథం వచ్చినప్పుడు మా ఆయన తీసిండు కానీ అది మన తొందరపాటికి వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది ఇంకా అందుకని అయితే రథసప్తమి రోజు మా ఊర్లో అయితే జాతర అంటే ఏమంటారు తేరైతే అయితే గుంజుతారనమాట మరుసటి రోజు ఇలా బండ్లని అయితే ఊరేగింపుగా వస్తాయన్నమాట ఎద్దుల బండ్లు ట్రాక్టర్సు ఇంకా ఇంట్లో ఏముంటే అవి బైక్స్ దగ్గర నుంచి కార్స్ దగ్గర నుంచి ఇంకా ఇలా అయితే ఫస్ట్ జనాలు నడుచుకుంటూ వెళ్ళిపోతారు దేవుని దగ్గరికి అంటే రథంపీట ఎక్కడైతే ఉందో అక్కడనే బావి కూడా ఉంటుందంట దాన్ని చుట్టుముట్టు తిప్పుకుంటూ అయితే వస్తారు ఇక్కడైతే అమ్మవారిని తీసుకొని అయితే వెళ్ళిపో వెళ్తున్నారనమాట ఇంకా రథసప్తమి రోజే తేరైతే గుంజేసిండ్రి ఇది మరుసటి రోజు అనమాట ఇంకా ఇలా అయితే బండ్లని అయితే ఊరేగింపుగా చేస్తారనమాట ఇంకా నేను వీడియోస్ చేసుకుందామన్నా వీడియోస్ పెడదామన్నా అస్సలు ట్యాంక్ కుదరట్లేదు అందుకే రెగ్యులర్గా అయితే వీడియోస్ నేను అస్సలు పోస్ట్ చేసలే అనమాట ఇంకా నైట్ నైన్ థర్టీ టెన్ లెవెన్ దాకా ఇంకా మైక్స్ మూతూనే ఉన్నాయి మళ్ళీ మార్నింగ్ ఫోర్కి అట్లా లేస్ లేచేలోపు మా ఫోర్కి కూడా మ్యాక్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట ఇంకా ఇప్పుడు కూడా మంచిగా డోలు అన్నీ వెళ్తున్నాయి ఎద్దుల బండ్లు చూసారు కదా ఇవి కూడా వెళ్తున్నాయి అన్నమాట ఇంకా అందుకని అయితే నేను వీడియోస్ ఏమైనా పెడదామన్నా వాయిస్ ఓవర్ ఇద్దామన్నా ఏమన్నా చేద్దామన్నా ఇంకా ఇప్పుడు ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి ఊళ్ళో జాతర ఇంకా మచ్ పెద్దోని బర్త్డే అవన్నీ ఉన్నాయి నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చుకుంటూ చేద్దాం అనుకుంటున్నా కాకపోతే ఇంకా మైక్స్ అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా డే టైంలో నైట్ టైంలో మోగుతూనే ఉన్నాయన్నమాట ఇంకా నేను పిల్లలతోనే ఫుల్ టైర్డ్ అయిపోతున్నా అందుకని ఇంక అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా ఏం పోస్ట్ చేస్తలేను వీడియోస్ అయితే తీస్తున్నా కాకపోతే ఇంకా దానికి వాయిస్ ఓవర్ ఇద్దామన్నా టైం కుదరట్లేదు డైరెక్ట్ వాయిస్ ఇచ్చి ఒకవేళ చెప్దామన్నా అలా కూడా కావట్లేదు ఎందుకంటే మైక్స్ ఎనీ టైం గ్యాప్ లేకుండా మోగుతూనే ఉన్నాయి ఇంకా మళ్ళీ ఎక్కువ సాంగ్స్ పెట్టినా కాపీరైట్స్ వస్తాయి మళ్ళీ స్ట్రైక్ వస్తాయి అన్నీ వస్తాయి ఇది ఒక భయం అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఒక గోల్గా అయితే చేశాను కాకపోతే దానికి తగ్గట్టు నేనైతే తట్టుకో అంటే ఏమంటారు దానికి తగ్గట్టు అయితే వెళ్ళలేకపోతున్నా ఎందుకంటే చిన్నోడు పెద్దోడు అమ్మ మంచినే చెప్తుంది ఎందుకమ్మ చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్న చోట ఏది కాదు కొంచెం టైం తీసుకొని చెయ్యి అని నేను అసలు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిందే వాళ్ళ మెమరీస్ అన్నీ పెడదామని కాకపోతే పిల్లల వీడియోస్ ఎక్కువ పెడుతుంటే దిష్టి అవుతుంది బాగా పిల్లలు వీక్ అయిపోతుండ్రు అందుకే ఎప్పుడో ఒకసారి ఇలా కనిపించి కనిపించాక పెట్టేస్తున్నా అనమాట ఇంకా ఈరోజైతే ప్రస్తుతానికైతే ఎద్దుల బండ్లు అనమాట ఒక్కొక్క అంటే ఒక్కొక్క బండి ఒక్కొక్క స్టైల్లో అయితే రెడీ చేశారు ఇంకా అందరు వెళ్తున్నారు వస్తున్నారు దేవుని దగ్గరికి ఇది టైం వచ్చేసి ఫోర్ అయిపోయింది అనమాట ఫోర్ థర్టీ ఇంకా ఎగ్జాక్ట్గా అయితే ఫైవ్ అయిపోయి ఫైవ్ అవుతుందేమో ఇంకా ఇలా అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇవి కూడా మంచిగా డోల్స్ కొట్టుకుంటూనే అనమాట వ్యూ కూడా చాలా బాగుంది ఈవినింగ్ వ్యూ కానీ మార్నింగ్ వ్యూ వ్యూ కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము నేను ఎందుకో అక్కడనే నేను ఎప్పుడు వెళ్ళలేదులేండి ఇది నేను చూడడం ఫస్ట్ టైం అనమాట ఇక్కడగో నేను జూమ్ చేశాను కదా ఇక్కడ వెనుక బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట అక్కడికైతే వెళ్తారు చూసారు ఒక్కొక్క బండి ఒక్కొక్క స్టైల్లో ఉంది దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నా కాకపోతే ఎద్దులు బాగా స్పీడ్గా రావడం అలా వస్తున్నాయి మనకు ఎద్దులని చూస్తేనే మస్తు భయం నరసింహ మూవీలో ఒక నరసింహ మూవీలో రమ్యకృష్ణ గారి మీకు ఎద్దు వస్తుంది కదా నాకు అప్పటి నుంచి ఏమో ఇంకా చూసే లోప ముస్తు భయమవుతుంది అనమాట ఎద్దులు అని అందుకనే నేనైతే అస్సలు ఎద్దులు ఉన్న చోటికి అస్సలు పోను అనమాట దేవుని ఎద్దులు ఉన్నా కానీ ఇంకా ఇలా భయపడుకుంటేనే మొక్కుతా అనమాట ఏందో ఇంకా ఒక భయం స్టార్ట్ అయినాక దాన్ని తీసేయలేము కదా వ్యూ మాత్రం అద్దరిపోయింది నాకు బండ్ల వెనుక చాలామంది వస్తుండ్రు వెళ్తుండ్రు మేము వెళ్దామని అనిపిస్తుంది కానీ ఎందుకో మా ఇంట్లో మాత్రం ఎవ్వరు వెళ్ళరు అనమాట ఇంకా మావి కూడా టాక్టర్స్ అయితే పెట్టిండ్రు వాటిని కూడా చూస్తాను ఇక్కడైతే నేను ఎందుకో ఆగిండ్రు ఎందుకు బాగా అనుకున్నాను కాకపోతే అక్కడైతే డ్యాన్స్ చేస్తున్నారు మీరు చూడండి అర్థమవుతుందో లేదో నేను అంటే ఇంకా సాంగ్స్ ఉన్నాయి డోల్స్ ఉన్నాయి ఏవి అర్థమవుతా మళ్ళీ ఎక్కడ పోతుందో అని అంటే సాంగ్స్ ఉన్నాయి కదా మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని కొంచెం ఇట్లా క్లిప్ యాడ్ చేసి వదిలేస్తున్నా ఇంకా మా ప్రియా చోట ఉన్నారనుకోండి గుద్దుకుంటూనే ఉంటారు ఈ పిల్లలు అయితే అస్సలు అక్క చెల్ తమ్ముడైనా అన్నదమ్మున్లైనా ఎందుకో అట్లా వాళ్ళకి అలవాటు అయిపోతుందేమో కొట్టుకోవడం తిట్టుకోవడం ఏడుచుకుంటూ ఉండడం ఎప్పుడు ఇంకా మా పెద్దోడు చిన్నాడు కూడా ఇద్దరు పట్టినట్టే ఇద్దరు ఒకరి మీద ఒకరు తన్నుకోవడం గిచ్చుకోవడం కొట్టుకోవడం ఇలా అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట అందరినీ చూపించుకుంటా నన్ను చూపించుకోకుంటే బాగుండదు కదా అందుకే నేను ఒక్కసారి ఇలా అని మెరిసి వదిలేదామని ఇంకొకసారి అయితే వచ్చానన్నమాట నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చుకుంటూ మంచిగా తీద్దాం అనుకుంటున్నా కాకపోతే ఈ మైక్స్ వల్ల అసలు ఏ వీడియో తీయలేకపోతున్నా ఇంకా ఫోన్లో కూడా స్టోరేజ్ ఎక్కువ అవుతుంది ఇంకా మా పిల్లలు అయితే ఆవి చెప్పు అనే లోపు ఇంకా స్టార్ట్ అయిపోయినారు అనమాట అందరూ ఇంకా ఇక్కడైతే ఇంకా ఫుల్ బెలూన్స్ వచ్చినాయి మా చిన్నోడు పెద్దోడు అయితే అవి చూసి కొద్దిసేపు ఒక గంట సేపు ఏడ్చారు అవి తెచ్చి ఇచ్చినా వాళ్ళు పెట్టుకునేది ఉండదు ఇంట్లో మా చిన్నోని బర్త్డేకి ఫంక్షన్కి మేము డెకరేట్ చేసిన బెలూన్స్ మొత్తం రూమ్ మొత్తం నిండిపోయిండే ఇప్పుడు చూద్దామంటే ఒక్కటి కూడా లేదనమాట ఓకే కొనిచ్చినా నేను పోయి అడుగు వచ్చిన అనమాట అది ఒక్క బెలూన్ యాభై రూపాయలు అట్లా చెప్తుండు ఇంకా అంటే ఇప్పుడు ఇంకా ఏం లేవు కదా ఒక కాంపిటీషన్కి ఒకరికి ఒకరు ఉన్నారనుకోండి మా సంఘం తక్కువకి ఇస్తారు ఒక్కడే ఉన్నాడు అక్కడ ఎవ్వరు లేరు అందుకనే అతను అంత రేట్ చెప్తుండు ఇంకా పిల్లల గురించి తెలుస్తారు కదా ఎవరికైనా ఒక్కసారి అనుకోండి ఇంకా వాటినిచ్చే వరకు ఏడుచుకుంటూనే ఉంటారని ఇంకా వాళ్ళకు కూడా అర్థమైపోతుంది అందుకే అంత కాస్ట్ అయితే పెట్టిండనమాట ఇంకా చూసారా బెలూన్స్ కోసమే మా వాడైతే ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా ఇక్కడైతే మా డాక్టర్ అయితే వస్తుందనమాట చూసారా ఇంకా ఎడ్ల బండ్లు మరీ ఎక్ అవుతుంది అని అయితే నేను ఇంకా వీడియోనైతే జూమ్ చేసుకుంటూ కొంచెం స్పీడ్ పెంచుకుంటూ అయితే తీస్తున్నా అనమాట ఇక్కడైతే మా బండి మా ఆయన వెళ్తున్నాడు కదా అక్కడనే మా టాక్టర్ అనమాట ఇంకా చూసారా నేనైతే ట్రాక్టర్లో మొత్తం మంచిగా డెకరేట్ చేసి వచ్చినమాట మా అత్తమ్మ వాళ్ళు మా ఆయన వాళ్ళు అందరూ మీరు చూడండి ఒక్కసారి అసలు ఒక్కటంటే ఒక్కటి లేదు ఒక జెండా తప్ప వేరే ఏది లేదు మొత్తము టెంకాయలతో అవి ఏమంటారు టెంకాయ చెట్లు అవి ఉంటాయి కదా అవి ఇంకా పూలు బెలూన్స్ అవి ఇవి అన్నీ డెకరేట్ చేసి వచ్చిండ అయితే ఇంకా ఏది లేదు మా ఆయన అయితే ఒకసారి టెస్ట్ చేసి వార్నింగ్ ఇచ్చి మంచిగా చెప్పొస్తాడనమాట జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రాని ఇంకా ఎద్దుల బండిలో అయితే స్పీడ్ అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది మీరు చూసేయండి నేనైతే మైక్స్ కొంచెం ఆగిపోయిన బాగుండు మంచిగా వెళ్తేటప్పుడు ట్రాక్టర్ సాంగ్స్ కానీ అవి కానీ చూసారా ఎంతోమంది పిల్లలు అంటే నాకు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయినా పిల్లలు అందరూ ఎక్కేసి అవన్నీ అనమాట ఇంకా పిల్లలు ఫుల్ మంది ఉండడం వల్ల ఒక్కటంటే ఒక్కటి లేదు ఇంకా మా అత్తమ్మ కూడా షాక్ అయింది అన్నీగానం రెడీ చేసి వస్తే ఒక్కటంటే ఒక్కటి పెట్టుకుని లేరా అని పిల్లలు మాత్రం ఫుల్లుగా ఎక్కించుకున్నారు ఇంకా సన్ లైట్ వెళ్ళిపోతుంది కాబట్టి చూడండి అసలు మా ట్రాక్టర్ కూడా కనిపిస్తలేదు లైటింగ్ కూడా అంతంతనే ఉందన్నమాట ఇంకా అందుకనే అయితే ఇంకా నేను కూడా సర్లే అని అయితే అక్కడికి వెళ్ళి అనుకున్నా ఎద్దులు మరీ స్పీడ్గా వచ్చి వెళ్ళిపోతాయి కదా నాకు ఇంకా భయం అనమాట మా ఆయనని తీయి అంటే ఇంకా ఆయననేమో సలో కోఆపరేట్ అనేదే ఉండదు అనమాట నువ్వు తీసుకో నాకేం ప్రాబ్లం లేదు నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకో అనే ఫీలింగ్లో ఉంటాడు అనమాట నేను ఈ బండ్లను చూడము ఇదైతే ఎన్నోసారి అంటే సెకండ్ టైమో ఫస్ట్ టైమో అనుకుంటా అంతే మనం లేంలే అండి నా పెళ్ళి అయ్యిందే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది అంతే త్రీ ఇయర్స్లో నేను ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరనే ఎక్కున్నాను అనమాట త్రీ ఇయర్స్లో ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా ఉన్నానో లేదో సరిగ్గా నాకు తెలిసి ఎందుకంటే నాకు వెంట వెంటనే పిల్లలు అయిపోయినారు కాబట్టి ఇంకా ఇక్కడ ఉండే ఛాన్స్ రాలేదనమాట ఫుల్ వార్మ్ థింగ్స్ అలా ఇలా ఉండేవన్నమాట ఇంకా నేను జాతరకు కూడా వెళ్ళింది లేదు చేసింది లేదు ఈసారి జాతరనే చూడాలి ఎలా జరుగుతుందో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏవి కావని ఫిక్స్ అయిపోయినా అందుకే నేను ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటలేను ఇంకా రేపు మా చిన్న మా పెద్దో చిన్నోడనే వస్తుంది సారీ మా పెద్దోని బర్త్డే కూడా ఉందనమాట ఆ వీడియో కూడా తీయాలి వన్ బర్త్డే వచ్చేసి మండే అనమాట మీరు ఎవరైనా చూసే వాళ్ళైనా తప్పకుండా అన్ని బ్లెస్ చేయండి నేను అంటే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తా ఇంకా వీడియో అయితే మంచిగా చేద్దాం అనుకుంటున్నా మండే రోజు వచ్చింది వన్ బర్త్డే ఇంకా చికెన్ మటన్ కాకుండా మంచిగా రేక్బచ్చాలు పులిహోర గుత్తంకాయ ఇంకా ఇలా అయితే చేద్దాం అనుకుంటున్నా చూడాలి అది కూడా ఎక్స్పెక్టేషన్ ఏది పెట్టుకోను అంటే మండే రోజు వచ్చింది కదా నాన్ వెజ్ లేనంటే ప్రశాంతంగా ఉంటుంది అన్న ఫీలింగ్ ఒక్కటే అనమాట అంతే ఇంకా ఏమీ ఎక్కువ అనుకుంటా లేను చూడాలి ఆ మూమెంట్ బట్టి ఆ టైంని బట్టి మా చిన్నోడు కోఆపరేషన్ ఏమన్నా చేస్తే అప్పుడైతే నేను ఇంకా మూవ్ ఆన్ అయిపోతాను అనమాట చేస్తాలే వద్దులే అనేది అయితే ఇంకా ఫుల్ ఇబ్బంది పెట్టిండనుకోండి పరమాణ్యం చేసి ఇంకా దేవునికి సమర్పించి ఇంకా మా పెద్దోని కొంచెం తినిపించి ఇంకా నైట్ కేక్ తెచ్చి తూతూ మంత్రంగా అయితే చేసేయాలి మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వచ్చింటే బాగుండు ఇంకా వస్తారో రారో తెలీదు నాకైతే ఇంకా అత్తమ్మ వాళ్ళని అక్క వాళ్ళని అందరినీ పిలవాలి ఎలా ఎలా ఉంటుందో నాకైతే తెలియదు ఇంకా ఇప్పుడైతే డాక్టర్స్ అన్నీ వెళ్తున్నాయి అనమాట కామెడీ ఎట్లుందంటే మావి రెండు బండ్లు అయితే పెట్టిండ్రనమాట తిరిగి రావడానికి అయితే ఫస్ట్ దాంట్లోనేమో చెప్పాను కదా అందులోనేమో పిల్లలు గ్యాప్ లేకుండా ఉన్నారు దీనిలోనేమో చూసారా ఇదేనండి మా సెకండ్ బండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫుల్ మొత్తం ఒక్కసారి ఇక్కడ చూపిస్తాను చూ ఇందులోనేమో ఒక్క మనిషి లేడనమాట ఇదేనండి మా బండి ఇందులోనేమో అందరు అస్సలు పిల్లలు లేనట్ల ఇలా అయితే అనమాట ఇంకా సూర్యభగవంతుడు అయితే లోపలికి అంటే అస్తమిస్తుండు కాబట్టి ఆ సన్లైట్ అస్సలు కెమెరాకు తీయని ఇంకా రావట్లేదు అన్నమాట ఫుల్లు ఇంకా జనాలు బండ్లు బైకులు ఇంకా చాలామంది వస్తూనే ఉన్నాయన్నమాట బండ్లు వచ్చేసి ఎద్దుల బండ్లు వచ్చేసి దగ్గర దగ్గర ఒక ట్వంటీ అయితే ఉన్నాయి ఇంకా ట్రాక్టర్స్ అయితే మా అత్తమ్మంచింది ఇరవై ఎనిమిదేమో ఏమో ఉన్నాయంట ఇంకా అంటే తర్వాత కూడా వచ్చినాయి అనమాట చాలా వచ్చినాయి ఇంకా మేము మంచిగా మాట్లాడుకుంటూ అన్నీ అత్తమ్మ అనమాట అంత వీడో తిద్దాం అనుకున్నా కాకపోతే ఇంకా చూసారు కదా మైక్ అస్సలు ఆగుతలేదనమాట ఇంకా ఇప్పుడు అయితే అన్నీ వెళ్తున్నాయి అనమాట ఇవన్నీ మళ్ళీ తిప్పుకొని వస్తాయి అనమాట అప్పుడు చూడండి ఎద్దుల బండ్లు ఏ విధంగా వస్తాయి అంటే స్పీడు ఎవరన్నా అడ్డం వచ్చిందనుకో అయిపోయే వాళ్ళ పరిస్థితి చూడండి మీరు ఒక్కసారి వచ్చే టైంలో మాత్రం బండ్లు ఓ రేంజ్లో వస్తాయి ఇక్కడ వచ్చేసి జాతర అయితే రథసప్తమి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మా ఊరు జాతర అయితే అక్కడ నుంచి ఎక్కడెక్కడనో జాతర ఫస్ట్ అయితే జరుగుతుందంట తర్వాత ఇక్కడ అక్కడ బన్నీ ఇక్కడికి వస్తాయన్నమాట చాలా బాగా జరుగుతుందంట కరెక్ట్లో కరెక్ట్ ఒక వన్ మంత్ అయితే జాతర జరుగుతుందంట ఫస్ట్ రథసప్తమి తర్వాత బండ్లను మరుసటి రోజు బండ్లను గుంజుతారు బండ్లను గుంజిన తర్వాత మూడు రోజులకేమో జాతర పడుతుందంట నాకు తెలిసి మల్దకల జాతర అక్కడైతే తేరు జరిగిన మరుసటి రోజే జాతర అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఇక్కడనే ఇలా ఉందంట ఇంకా ప్రాంతాల బట్టి మనుషులను బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇంకా దానికి ఏం చేయలేము చెప్పలేము కూడా మనకు తెలిసిన దాంట్లో వెళ్ళిపోతూ ఉంటే అయిపోతుంది అనమాట ఇంకా చూసారా ఎద్దుల బండ్లు ఎంత స్పీడ్గా వస్తున్నాయంటే ఎద్దులు ఉరికేటప్పుడు భలే ఉంటాయి కదా నాకైతే నరసింహ మూవీనే మస్తు గుర్తొస్తుంది అంటే అందులోనే మంచిగా ఎద్దులని చూపించేది అనమాట ఎవరైనా ఆ సినిమాకి ఫ్యాన్స్ అంటే నా నేను కూడా యాడ్ అయిపోతా అందులో అంత బాగుంటుంది నాకు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నిసార్లు చూసాను నాకైతే లెక్కనే లేదు ఇంకా సన్లైట్ అయితే వెళ్ళిపోతుంది మొత్తానికి వ్యూ బాగుంది కదా ఏందో పిచ్చి దాంట్లోకి ఎప్పుడు వ్యూ వ్యూ అనుకుంటా ఉంటావా తల్లే అనుకుంటున్నారా ఏదో అండి పిచ్చర్లం కదా చూసారు కదా చూడడానికి ఎంత స్పీడ్ వస్తున్నాయో ఎద్దుల బండ్లు ఇదండి ఇవాళ వీడియో ఇంకా ఇలా అయితే బండ్లు ఎద్దుల బండ్లు అన్నీ వస్తాయి మా ఊరి జాతర కానీ ఇలాంటివి అన్నీ చూడాలి చెయ్యాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తోని మేము ముందుకైతే వస్తాను ఇంకా ఇదండి ఈ ఈరోజైతే రథసప్తమి రోజు తీరైతే జరిగింది తర్వాత మరుసరి రోజు బండ్లను ఊరికింపుగా స్టార్ట్ అన్నమాట ఇలా అయితే ఇంకా ఇంకా మంచి అంటే జాతర వీడియోస్ కూడా పెడతాను ఇష్టం ఉండే వాళ్ళు ఎవరైనా చూడండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ఉంటాను మరో మంచి వీడియోతోటి